ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. నేను మీ డాక్టర్ అశోక్ వర్ధన్ రెడ్డిని. ఈరోజు తీసుకొచ్చిన అద్భుతమైన చిట్కా మీ చిన్నపిల్లల గురించి. పిల్లలు పుట్టినప్పటి నుంచి 5 సంవత్సరాల వయసు వరకు నేను చెప్పిన యోగం చేశారంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. పిల్లలు పుట్టినప్పటి నుంచి 5 సంవత్సరాల వరకు ప్రతిరోజు మీరు స్నానం చేయించే ముందు నువ్వుల నూనె తీసుకొని గోరువెచ్చగా వేడి చేసి శరీరం అంతా బాగా మర్దన చేసి 2 గంటలు ఆగిన తర్వాత నలుగు పెట్టి సున్నిపిండితో మీరు స్నానం చేయించేదానివల్ల పిల్లల యొక్క ఎముకలు గట్టిగా, పటిష్టంగా, బలంగా తయారవుతుంది. నేడు పిల్లలు చిన్న సైకిల్ తొక్కుతున్నా, ఆటలాడుకున్నా పడిపోతుంటే కూడా కాళ్ళు చేతులు ఇరిగిపోతున్నాయి. కారణం, ఎముకలలో పటిత్వం లేకపోతుంది. ఈ నువ్వుల నూనె ఎలాంటి అద్భుతమైన తైలం అంటే, శరీరానికి మర్దన చేసి కండరాలకు మర్దన చేస్తుంటే ఎంబడే కండరాలకు చొచ్చుకుపోయే గుణం ఉన్నది. ఈ ప్రపంచంలో దీన్ని మించిన తైలం లేనే లేదు. దీనిని ఎప్పుడైతే మీరు పిల్లలకు మసాజ్ చేస్తుంటారో అప్పుడు దాన్ని తైలాన్ని గోరువెచ్చగా చేసుకొని ముక్కులో 2 చుక్కలు, చెవులో 2 చుక్కలు వేసి తలకు కూడా పెట్టి మీరు చేసేదానివల్ల పిల్లలు ఎముకలు దృఢంగా, కండరాలు పటిష్టంగా ఉండడమే కాకుండా పిల్లలు మంచిగా ఎదుగుతారు, హైట్ కూడా బాగా పెరుగుతారు, కండరాలు పటుత్వం వస్తుంది, ఫేస్లో గ్లో వస్తుంది, శరీరంలో గ్లో వస్తుంది, మరియు చలికాలంలో ఎలాంటి వ్యాజిలిన్స్ కూడా వాడడం అవసరం లేదు, డ్రై స్కిన్ అనేది రాకుండా ఉంటుంది, ముఖంలో తేజస్సు, షైనింగ్ అనేది వస్తుంది పిల్లలలో. చూడండి, మీరు చాలా అద్భుతమైన తైలం ఇది. చాలామందికి ఇప్పుడు ఎక్కడ టైం దొరుకుతుందండి? అసలు లేవగానే స్కూల్కి తోలిచ్చడమో పంపించడమో, కనీసం సెలవు రోజుల్లో అయినా మా చేయండి. మీరు వీలున్న వాళ్లకు టైం దొరుకుతుంటే చేయొచ్చు, ప్రతిరోజు కూడా. అలా దొరకనప్పుడు కనీసం సెలవుల్లో కూడా ఇది చేయండి. ఈ చిన్నపిల్లల వైద్యుల మాట నమ్మకండి. చిన్నపిల్లల వైద్యులు ఎలా మాయమాటలు చెప్తున్నారంటే, పిల్లలకు ముక్కులల్లో, చెవులల్లో తైలం వేయొద్దని చెప్తున్నారు. చెవులు ఖరాబ్ అవుతాయి, ముక్కులు ఖరాబ్ అవుతాయి, ఎంత మూర్ఖంగా చెప్తున్నారంటే, మన పెద్దవాళ్ళు అప్పుడు అందరికీ, మీ చిన్నప్పుడు అన్నప్పుడు కూడా మా అమ్మ నాన్న ఇప్పుడు ముక్కులలో, చెవులలో నువ్వులలోని కానీ, ఆముదం నూనె కానీ వేసింది, మీ మంచిగా చెవులు ఉన్నాయి, మాకు ముక్కు బాగా ఉన్నది, ముక్కు సమస్య లేదు. పెద్దవాళ్ళు చెప్పింది అంతా మూర్ఖుల. వీళ్ళకి చదివించే MBBSలో ఉన్నదంతా యూరోపియన్ కంట్రీస్ యొక్క స్టడీస్. యూరోపియన్ కంట్రీస్లో ఏమున్నదంటే, అమెరికా దేశాల్లో 6 నెలలు అంతా కూడా చలి ఉంటుంది. చలి ప్రాంతాల్లో ఎలా ఉంటుంది? అదే మన భారతదేశంలోనే తీసుకుందాం, కాశ్మీర్లోకి వెళ్ళి మీరు ముక్కలలో, చెవులలో నూనె వేస్తే గడ్డగట్టిపోతుంది. అది అక్కడ లాగు కాదు. మన తెలుగు రాష్ట్రాలలో ఎప్పుడు వేడిగానే ఉంటుంది, చలి ఏమంత లేదు కదా, -డిగ్రీస్ ఏమి లేదు కదా, గడ్డగట్టిపోయేంత. ఇవంతా కూడా చేసి తప్పుడు గైడ్లైన్స్ ఇస్తున్నారండి. అందుకోసమనే మీ పిల్లలకు ఎందనే భూతద్దాలు, కళ్ళద్దాలు వచ్చేస్తున్నాయి, కంటి చూపు సరిగా ఉండడం లేదు, జుట్టు 10 ఇయర్స్ లోపలనే తెల్ల జుట్టు వచ్చేస్తుంది. మొన్న ఒకరు నాకు వాట్సాప్ చేశారండి, కేవలం 3 మంత్స్ బేబీ కంటి వైట్ హెయిర్స్ వచ్చాయి, దీనికి ఏమన్నా మందు ఉందా అని చెప్పి చేశారండి. వాళ్ళు ఏం పాపం చేశారండి, 3 నెలల పిల్లలకు తెల్ల జుట్టు వచ్చిందంట వాళ్ళకు, అప్పుడు ఏం మందు వాడతారు చెప్పండి? అసలు దయచేసి మీ యొక్క పిల్లలు ఆరోగ్యంగా, బలంగా, పుట్టిష్టంగా ఉండాలంటే నేటి నుంచి నువ్వుల నూనె తీసుకొచ్చుకొని గానుగు నుంచి తీసింది స్వచ్ఛమైన నువ్వుల నూనె తీసుకురండి, మరి డూప్లికేట్ నూనె తీసుకొచ్చి వాడకండి. అది తీసుకొచ్చి మీ చిన్న పాపాయలకు ఈ నూనె మర్దం చేసేదానివల్ల వాళ్ళ యొక్క శరీరం
దృఢంగా ఎదుగుతుంది. వాళ్ళను ఆరోగ్యవంతులుగా భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి నేడే ఈ కార్యక్రమం మొదలుపెట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ అశోక్.